చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కోటిరెడ్డి గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. పూజ చేసే సమయంలో భుజంపై ఉత్తరీయం ఖచ్చితంగా ఉండాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఉత్తరీయం లేకుండా పూజా కార్యక్రమాలు చేయకూడదు. మామూలుగా మన భారతీయ సంప్రదాయం ప్రకారం అసలు బయటికి కూడా వెళ్ళకూడదు. ఎప్పుడు ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఉత్తరీయము మన పైన ఉండేది, మనది కుడి చేతిని దీన్ని దక్షిణ హస్తము అంటాం. మనం తూర్పుగా నిలబడ్డప్పుడు మనకు కుడి చేయి దక్షిణ దిక్కు అవుతుంది, అందువల్ల దీన్ని దక్షిణ హస్తం అంటాం. కాబట్టి దీన్ని ఉత్తరము అంటాం. ఇది దక్షిణమైతే ఇది ఉత్తరం అవుతుంది. ఈ పై ఇక్కడ ధరించేటువంటిది ఉత్తరీయము. ఉత్తరీయం పూర్వకాలం అందరం కూడా పంచకట్టుకుని తిరిగేటప్పుడు తప్పకుండా పైన కండువా ఉండి తీరుతుంది. అది ముఖ్యంగా మన తెలుగువారికి పైన కండువా లేకుండా ఎవరు వెళ్ళరు. ఆవకాయ తినకుండా ఉండరు, గోంగూర తినకుండా ఉండరు అని చెప్పినట్టుగా కండువా లేకుండా బయటికి వెళ్ళరు. అది ఎడమ పక్కన ఉండటం అనేటువంటిది ఒక చక్కని సంకేతంగా ఉంటుంది. కాబట్టి పూజ పునస్కారములు చేసేటువంటి సమయంలో తప్పకుండా ఉత్తరీయం ఉండాలి. అది ఎడమ పక్కన వేసుకుని ఉండాలి. కొన్ని సందర్భాల్లో మాత్రమే కుడి పక్కన వేసుకోవటం, అంటే అతడు వివాహితుడనే విషయము, భార్య బతికి ఉన్నదనే విషయాన్ని ఉత్తరీయం తెలియజేస్తుందని. కుడి పక్కన వేసుకుంటే భార్య లేనట్టుగా, భార్య గతించినట్టుగా, అటువంటిది భార్య లేనటువంటి వాడు అనేటువంటివి తెలుస్తుందని. ఇవన్నీ కూడా చూడగానే తెలిసేందుకు కొన్ని సంకేతాలుగా గుర్తులుగా చెప్పబడ్డాయి. కనుక ఉత్తరీయ ధారణతోటి, అట్లాగే యజ్ఞోపవీతం ధరించేటువంటి వారు కూడా మరొక ఉత్తరయాన్ని, మరొక పోగుని, మరొక ముడిని అదనంగా వేసుకోవాలి. దేనికంటే ఒకవేళ ఉత్తరయం దొరకకపోతే ఇది ఉత్తరయంగా పనిచేస్తుంది అని ఉత్తరయార్థమని వివాహితులైనటువంటి వారు మామూలుగా మూడు మూళ్ళ జంధ్యం వేసుకుంటారు. నాలుగో ముడి కూడా అదనంగా కలుపుతారు. దేనికోసం అంటే ఉత్తరయార్థం అంటారు. కాబట్టి తప్పకుండా ఉత్తరయంతోనే మనకు యజ్ఞార్హత అనగా పూజార్హత లభిస్తుందనే విషయం ఇది తెలియజేస్తుంది. కనుక తప్పకుండా ఉత్తరీయం ధరించే మనం ఏ పూజా పునస్కారములైనా చేయాలి.